నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ ఆదివారం ఉదయాన్నే ప్రారంభమైంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 486,000 పెన్షన్ల నిమిత్తం 117,64 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో సుమారు 89% మందికి పెన్షన్ల పంపిణీ చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. కొత్త ముప్పర్రు కొత్తూరు గ్రామాల శివారు ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైత సంఘ ఆధ్వర్యంలో రైతులు కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. కొత్తూరు కొత్త ముప్పర్రు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైత సంఘ నాయకులు ఆదివారం పర్యటించి సాగునీరు అందక బీటలు వారుతున్న పంట పొలాలను పరిశీలించారు. సాగునీరు అందించాలంటూ ఒరిదుబ్బులతో రైతు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైత సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేస్తే సాగునీరు అందకపోవడం వలన పంట భూములు బీటల వారి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలువల్లో తగిన నీటి మట్టం లేక పంట పొలాలకు సాగునీరు అందడం లేదని తెలిపారు. కాలువలకు సాగునీటి మట్టం పెంచి శివారు భూములకు సాగునీరు అందేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేగొండి సురేష్, బొడ్డు నాగరాజు, రంగారావు, వెంకటేశ్వరరావు, వీరబాబు, సత్యనారాయణ, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ప్రచారోద్యమంలో భాగంగా సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెదపాడు, నాయుడిగూడెం, రాజుపేట గ్రామాల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నర్ర ఆంజనేయుల భవనం నుండి మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రైతు వ్యవసాయ చట్టం రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ 9 ఆగస్టున ఫిట్ ఇండియా డే సందర్భంగా సేవ్ ఇండియా నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరుగుతున్న నిరసనలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, మండల సిఐటియు నాయకు ముప్పుడు గోపాలకృష్ణ, కరెటి ఇలీషా, కె చిన్ని, షేక్ కరీముల్లా, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. అత్తిలి రామన్నపేటకు చెందిన శ్రీ శక్తి మహంకాళి పీఠం ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఆదివారం శ్రీ విజయ చాముండేశ్వరీదేవి అమ్మవారికి, శ్రీ పోలేరమ్మ అమ్మవారికి 14 బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకురాలు గాది మంగామని భక్తులు పాల్గొన్నారు. వృత్తినే దైవంగా భావిస్తూ ఉద్యోగ నిర్వహణ అంకిత భావం, నిస్వార్థ సేవాభావంతో పనిచేసిన అల్లభావి అప్పారావు అభినందనీయుడని ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మండలి సునారాయణ పేర్కొన్నారు. అత్రి డిగ్రీ కళాశాలలో గత 45 ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్ కార్యాలయ ఇన్ఛార్జిగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన అప్పారావుకు ఆదివారం కళాశాలలో సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి సునారాయణ మాట్లాడుతూ అప్పారావు కళాశాల అభివృద్ధికి పాటుపడడంతో పాటు కళాశాల నిర్వహించే రక్తదాన శిబిరాలు, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ను పొందారని అన్నారు. ఈ సందర్భంగా అల్లబాని అప్పారావు దంపతులను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డివి రమణమూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాదం గోపాలస్వామి, ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్, అల్తి సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమిటి, ఎవరు బాధపడుతున్నారు? పిల్లవాడు నా స్టూడెంట్ స్టూడెంట్ లాగా నేను లేను అనే స్టేట్ కనెక్ట్
అతని భార్య యొక్క సహకారం రమణ నాకు నా కూతురుగా అమ్మాయికి వాళ్ళు జన్మ చేసింది చక్కగా భగవంతుడు ప్రకటించాడు ఈ రోజున ప్రత్యేక వైభవానికి కళ్ళారా చూసుకుంటున్నా ఇవన్నీ కారణం ఏంటంటే అబ్బాయి విశిష్టత కల్పించింది దైవ సంకల్పం భగవంతుని కొయ్యడానికి కూడా శాంతి చేయటం అందుకోసమే రామాలయం కళాత్మకమైనటువంటి రామాలయం అది చాలా నేరకుంటే ఆ రామాలయాన్ని అనుద్రించి ఒక వైభవమైనటువంటి ఆలయం ఏర్పాటు చేసి పక్కన ఆంజనేయ స్వామిని కూడా ఏర్పాటు చేసి దానిలో మమ్మల్ని అందరినీ కూడా శాశ్వత సభ్యులు అది అలాగే ఆకర్షించే గుణం ఆ లాయల్టీ విధేయత అతన్ని చూస్తుంటే ముచ్చటేసి వచ్చేస్తుంది విధేయత చూస్తుంది అత్తిలిపట్నంలో ఫ్రెండ్షిప్ డేని ఘనంగా జరుపుకున్నారు. స్నేహితులంతా ఒక చోట చేరి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫ్రెండ్షిప్ బ్యాడ్జీలు కట్టుకున్నారు. స్నేహం శాశ్వతంగా ఉండాలని, కష్టాలు సుఖాలు సమానంగా పంచుకోవాలని అన్నారు. అత్తిలి మండలం విద్యాలయ సంఘ అధ్యక్షుడు మెరిపే బాలస్వామి, కార్యదర్శిగా బైపే అర్వ విజ్ఞాన పండు కె రమణారావు, నత్తనేయులు ఎన్నికయ్యారు. ఇరగవర మండల అధ్యక్షునిగా యు శిరేష్ మల్లన్న ఎన్నికయ్యారు. పెనుగొండ మండల కార్యదర్శిగా వైవి జనార్దనరావు, పెరవలి మండల అధ్యక్షునిగా కృపావరం శ్రీను ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షునిగా బుంగ గణేశ్వరరావును ఎన్నుకున్నారు. స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం అంటూ వాకర్ స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తణుకు శ్రీ చిట్టూరింద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాకర్ సభ్యులు స్నేహితుల దినోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వాకర్ సభ్యులంతా చేతులు కలిపి కేరింతలు కొడుతూ మిఠాయిలు తినిపించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ, ఉద్యోగ వ్యాపారంలోనే బిజీగా ఉంటూనే వాకర్స్ అంతా స్నేహంగా ప్రతిరోజు ఉదయం కలుస్తుంటామని, అదే స్నేహంతో వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బిక్కెల శ్రీధర్, రావుల రాంబాబు, అత్యం వెంకటరత్నం, నల్ల గణేష్, సుబ్రహ్మణ్యం శ్రీనివాస్, గమ్ని రాజశేఖర్, అద్దెపల్లి అజయ్, బల్లన్నాని, వేణు, మాణిక్యాలరావు, సంగిరెడ్డి శ్రీనివాస్, అక్కారావు అలీ పాల్గొన్నారు. తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు సత్యమణి, లక్ష్మీ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉండాలి జానకి, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మట్ట వెంకట్, వేల్పూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్ కేక్ కట్ చేశారు. అనంతరం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రేమాన్విత మానసిక వికలాంగ పాఠశాలలోని దివ్యాంగ బాలలకు, సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తణుకు శాసనసభలో కార్మికుడు వెంకట నాగేశ్వరరావు రాజకీయ ఎదుగుదలలో ఆయన సత్యమణి, లక్ష్మీ కిరణ్ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ఆయన వెనుక అండగా ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహించే తత్వం ఆమెదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ములగాల శ్రీనివాస్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆకుల కిరణ్, పట్టణ యూత్ అధ్యక్షులు ఇండుగుబల్లి బలరాం, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, బెజ్జవరపు హేమశ్రీ, తాటిపత్తి శ్రీనివాస్, ఇట్టా ఫణీంద్ర, నియోజకవర్గానికి చెందిన పలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ శాస్త్ర సభ్యులు డాక్టర్ కార్మికుడు వెంకట నాగేశ్వర సతీమణి, శ్రీమతి లక్ష్మీ కిరణ్ గారి 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్టడం జరిగింది. ఇక్కడ మనకి వారు మన శాస్త్ర సభ్యుల వారు సుమారుగా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి అన్ని విధాలుగా వారి సతీమణి కుటుంబం తరఫున బాధ్యత ఆవిడ తీసుకుని వారిని మనకి ప్రజాసేవకు అంకితం చేయడానికి ఆవిడ కృషి చేస్తూ ఉంటుంది. ప్రజానాయకులకి వ్యక్తిగత జీవితం చాలా వ్యక్తిగతంగా వారి కుటుంబానికి కేటాయించడం సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిడ చాలా అర్థం చేసుకుని ఆయన్ని మన నియోజకవర్గానికి, జిల్లాకి సేవ చేయడానికి ఆయన ఇంత ఫ్రీగా సేవ చేయగలుగుతున్నారంటే లక్ష్మీ కిరణ్ గారి కృషి దీనికి ఎంతో ఉంది. పారు మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు సత్యమణి, లక్ష్మీ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా పేదల మధ్య కేక్ కట్ చేసి వారికి బన్స్ పంచిపెట్టారు. అనంతరం రైల్వే స్టేషన్, బస్టాండ్, మురికివాడల్లో జీవిస్తున్న వృద్ధులకు,
అనాథలకు పిల్లలకు భోజన ప్యాకెట్స్ పంచి అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్, ఇందుకూరు నాని, ఉండాల్సి రామ్ చరణ్, మజ్జి శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది నల్లరిబ్బం ధరించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం కాలిపేట్లతో భిక్షాటనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఆసుపత్రిలో ప్రసవ అనంతరం తల్లిబిడ్డను క్షేమంగా వారి ఇంటి వద్దకు చేరుస్తూ తల్లిబిడ్డ సేవల్లో ఉద్యోగులు గత జనవరి 2016 నుండి నేటి వరకు సుమారు 300 మంది సిబ్బందితో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో కృషి చేస్తున్నామని అన్నారు. కానీ చాలీ చాలని జీతాలతో గత అనేకేళ్లుగా పనిచేస్తున్నామని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కుటుంబాన్ని పోషించలేక పస్తులుండే పరిస్థితి నెలకొన్నాయని తెలిపారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా జూలై 31, 2001 కాంట్రాక్ట్ రద్దు అవుతుందని తెలియడంతో సిబ్బంది రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించి 104, 108 సేవలుగా 102 సేవలు కూడా అభివృద్ధి చేసి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో బి రవికిరణ్, నాగార్జున, రాజశేఖర్, అమర్, నాని, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తల్లి బిడ్డ సేవలు అనగా ప్రస్తుత గర్భిణీలకి ప్రసవ అనంతరం వాళ్ళ గృహాలకి క్షేమంగా చేర్చే ఈ వాహనాలలో మేము చేస్తున్న సేవల అనంతరం ప్రభుత్వం చేత మేము ఎన్నుకోబడి ప్రభుత్వం వారు మా యాజమాన్యం ద్వారా మాకు వేతనాలు చెల్లిస్తూ మమ్మల్ని గత 2016 నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పోషించడం జరిగిందండి. ఇప్పుడు మా యాజమాన్యం గత 3 నెలలుగా మాకు వేతనాలు ఏమీ చెల్లించలేక మమ్మల్ని ఈ సేవలు ఇంకా ముగించండి నిన్న రాత్రి సమయంలో మాకు సమాచారం అందించారు. మేము వాటిని నిరసన తెలియజేస్తూ ఈ దినం మీ అందరం మీ సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి నిరసనగా. ఈ ప్రభుత్వం అనేది మా పరిస్థితుల్ని మా స్థితిగతుల్ని వారు దృష్టిలో ఉంచుకొని మా వేతనాలు 7,200 రూపాయల వరకు ఉందండి. వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వస్తే యాజమాన్యం ఇప్పుడు ఇస్తున్న 7,193 రూపాయల వరకు మేము ఇప్పటివరకు చేయడం జరిగిందండి. వీటి ద్వారా మా కుటుంబాలు, మా పోషణ, మా జీవన విధానం అనేది చాలా కష్టతరంగా మారింది. ఈ కరోనా సమయంలో కూడా మేము మా ప్రాణాలు తగ్గించి మా కుటుంబాలను వాళ్ళ ప్రోత్సాహం ద్వారా మేము వచ్చి ముందుకు వచ్చి గర్భిణీ స్త్రీలను కానీ కోవిడ్లో కానీ మేము చేయడం జరిగిందండి. కానీ ఎవరికి ఎటువంటి హాని లేకుండా మేము క్షేమంగా అంతా ఈ యొక్క సేవలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ఇంకా మరింత ప్రోత్సాహాన్ని కల్పిస్తారని, అలాగే మా యొక్క సేవల్ని 108, 104 వారికి లాగా మమ్మల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి మాకు జీతాలే పెంచి మా యొక్క స్థితిగతులను మెరుగుపరుస్తారని ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ. తణుకు మండలంలో ముద్దాయపురం గ్రామం మరియు తణుకు టౌన్, అదేవిధంగా అత్కలి మండలంలో బల్లిపాడు, కే సముద్రపుగట్టు, ఇరగవర మండలంలో బొబ్బరాజుపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇటీవల అనారోగ్య కారణంగా మరియు వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను తణుకు నియోజకవర్గం మాజీ సాంసదుడు ఆర్మూరి రాధాకృష్ణ పరామర్శించారు. వారికి అన్ని వేళ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతిని తణుకు నన్నయ్య బట్టారక పీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపాకులో జన్మించిన తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే ఖండకావ్యంతో ప్రసిద్ధి చెందారని పీఠం సహాయ కార్యదర్శి తంగిరాల గోపాలకృష్ణ అన్నారు. తణుకు బ్రాహ్మణ సంఘాధ్యక్షుడు వి సీతారాం, వారణాసి వెంకట శ్రీనివాస పేరయ్య శాస్త్రి, దేవరకొండ వెంకటరత్న కుమార్, లక్ష్మీ నరసింహ శర్మ, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు మంత్రి రావుబాబు, న్యాయవాది సూరంపూడి కామేష్, పెమ్మరాజు కిరణ్, బుద్ధా యేసురాజు, తొట్టుగుంట భాస్కరం, కలవపూడి నరసింహాచార్యులు తదితరులు తిలక విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.